அண்ணா அண்ணா மை டியர் பூதம் அண்ணா చూసినా அண்ணா யூ யூ மை டியர் பூதம் கிரேசி குத்தி ப்ரோ చాలా கிரேசி குந்தி ப்ரோ చెప్పు கிரேசி கிரேசி அண்ணா இது பட்பாக்ஸ் நான் చెప్పవా பட்பானா ఇట్లా డాన్స్ చేస్తాడు అన్న ప్రభుదేవ సార్ మూవీలో డాన్స్ చేయ్ చేయ్ ఆ చేయాలని చేయ్ ఇట్లా చేస్తాడు కిరాక్ చేసినానన్న ఒక్క లెవెల్ ఉందన్న మూవీ అయితే చెప్తున్నా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సెకండ్ హాఫ్ మాత్రం సెంటిమెంట్ అన్న ఇట్లాంటి మూవీస్ కావాలి మూవీ అంటే ఇట్టా ఉండాల చెప్తున్నా కదా అన్న మూవీ అంటే ఇట్టా ఫస్ట్ హాఫ్ కామెడీ సెకండ్ హాఫ్ సెంటిమెంట్ ప్రభుదేవ సార్ యాక్టింగ్ అయితే ఒక రియల్ వేరే లోకం నుంచి వచ్చిన భూతం లాగా చేసినారన్న ప్యూర్ యాక్టింగ్ ప్యూర్ అంటే ప్యూర్ మ్యూజిక్ బాగుంది అరే అన్న ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సాంగ్లో డ్యాన్స్ స్టెప్ వేసి గెలుచుకుంటారు ప్రజల మనసులు గెలుచుకుంటారు అట్లాంటి థింగ్ ప్రభుదేవ అంటే మంచి మెసేజ్ అన్న యూత్ సెంటిమెంట్ సీన్కే ఏడ్చిన అన్న నేను సెంటిమెంట్ సీనే మెయిన్ లాస్ట్లో మొత్తం మూవీలో సెంటిమెంట్ సీనే నాకు నచ్చిందన్న ఒక యూత్కి మెసేజ్ ఇస్తున్నాడు డిసేబుల్ పీపుల్ని సపోర్ట్ చేయాలని కానీ ఈయనకి శ్రాపం ఉంటుంది అది ఆ పార్ట్ థింగ్ కానీ ఆ డిసేబుల్ నుంచి మంచి మెసేజ్ ఇచ్చినారు యూత్కి దానికి కామెడీ ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ మిర్చి మసాలా పెట్టి మంచి కంబ్యాక్ ఇచ్చినారు ప్రభుదేవ సార్ అందరు రండి ఎంజాయ్ చేయండి చిన్నపిల్లలకి లాస్ట్లో సెంటిమెంట్గా చచ్చిపోతారు అది నచ్చిందన్న నాకు మెసేజ్ ఇస్తూ చచ్చిపోతారు అది కిరాకు ఉందన్న మొత్తం కామెడీ అన్న ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ కామెడీలో ఒక సీన్ ఉంటుంది చిన్నపిల్లలతో ఆడుకున్న స్కూల్లో ఆ సీన్ అయితే కిరాకు ఉందన్న వేరే లెవెల్ సీన్ మన మూవీ చిన్నపిల్లలకి అమ్యూజ్మెంట్ పార్క్ మాల్లు బయట తిరుగుడాం హోటల్ అన్ని తీసుకుపోకండి దగ్గరున్న థియేటర్స్లో వచ్చి మై డియర్ భూతం చూడండి అన్న లెవెల్లో ఉంది భయ్యా ఏం చెప్పాలి భయ్యా సినిమా గురించి ఆదివారం కోడిని మేకన చేస్తారు కథం వచ్చిందిరా మై డియర్ భూతం చాలా బాగుంది భయ్యా తీయ తీయగా ఉంటుంది పాలకోవా వచ్చాడరా ప్రభుదేవ ఫ్యాంటాస్టిక్గా తీసాడు సినిమా ఒకప్పుడు ఏంటంటే మనం అల్లావుద్దీన్ అని జీనీస్ అని చాలా సినిమాలు చూసాం చూసారా అల్లావుద్దీన్ అది అల్లావుద్దీన్ చూసారు కదా సో దానికి రెండు నెలలు ఎక్కువ మన ఇండియాలో ఇటువంటి తీయడం ఫ్యాంటసీ మూవీలు తీయడం ఇలా రుద్దితే పాతాల భైరవం లాంటి ఎన్నెన్నో పాత సినిమాలు ఉన్నాయి సో దానికి మించి ఉందని నేను చెప్తాను మీరు చూస్తే ఇంకా అర్థమైపోద్ది ఏంటనేసి సో ప్రతి ఒక్కడికి నచ్చుతుంది ఇలా ఇలా రుద్దితే బోధం వచ్చేద్దంట నాకు రుద్దాలు ఉంది కానీ రుద్దడానికి మన దగ్గర దీపాలు లేవు కానీ ఈ సినిమా చూడగానే ఏంటంటే ప్రతి ఒక్క చిన్నపిల్లడికి ప్రతి ఒక్క పెద్దోడికి ప్రతి ఒక్కడికి నచ్చుతుంది చాలా బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ రాఘవన్ గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ మచ్ వండర్ఫుల్ మూవీ ఇందులో మెసేజ్ ఇంకా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సో చాలామంది మగవాళ్ళు ఏంటంటే మాట్లాడలేకపోతున్నారు భయ్య మాట్లాడలేకపోతుంటే చిన్న చిన్న బుడ్డలు కూడా వాళ్ళ వయసు పాపం ఏంటంటే వాళ్ళకి సడన్గా రాలేదు కదా చిన్నప్పుడు మానసిక స్థితి వల్ల లేదా పుట్టిన తల్లి దగ్గర నుంచో వచ్చింది సో ఎవరు ఏంటంటే సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు మగవాళ్ళు ఏంటంటే సరిగ్గా మాట్లాడలేక నెత్తి వస్తుంది దాంతో ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిస్తున్నారు సో ఇలా ఎక్కిరించడం కరెక్ట్ కాదు దాన్ని మైనస్ని ప్లస్ చేయాలి అంటే మీరంతా సపోర్ట్ చేస్తే ఎటువంటి మగవాడైనా నెత్తున్నవాడైనా సరే మంచిగా మాట్లాడగలడు అనే ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో ఆ బోధం ఈ చిన్నపిల్లడికి హెల్ప్ చేస్తుంది సో ప్రతి ఒక్కడికి నచ్చుతుంది మంచి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది ఇంకా విఎఫ్ఎక్స్లో ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి భయ్యా మన ఇండియన్ హిస్టరీలో ఇటువంటి సినిమాలు తీయడం ఇంకా త్రిబులార్ కూడా చెప్పండి ఇంకా అడుగు మరి త్రిబులారే బాహుబలి ఏ సినిమా నేను చెప్తుంది ఈ వారం సినిమాల గురించి సో ప్రభుదేవ గారికి ఇటువంటి ఒక డ్యాన్స్ ఇంక ఎరగదీసాడు భయ్యా చాలా బాగుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది డ్యాన్స్ కానీ ఫ్యాంటాస్టిక్గా తీసాడు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ భూతం చూసానా నేను వీకెండ్కి తల్లిదండ్రుల వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి తల్లిదండ్రులు రాకుండా పిల్లలను తీసుకొచ్చి మంచిగా విజువల్ ఎఫెక్ట్స్ ఎంజాయ్ చేసి మంచిగా ఒక మూవీ ఒక పిల్లలకారే మంచి ఫిలిం చూపెట్టినాం రాబే అని చెప్పేసి అంత మంచి మూవీ అన్న ఇది మై డియర్ భూతం ప్రభుదేవ గారు ఎంత మంచి పర్ఫార్మరో మనకు తెలుసు ఇలా చిన్న బాబు చేసినన్న ఆయనతో ఈక్వల్గా యాక్ట్ చేసిండు మై డియర్ భూతం మూవీలో మీకు విజువల్ ఎఫెక్ట్స్ అయినా మీకు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మూవీస్ జురాసిక్ పార్క్ అయినా సరే హ్యారీ పాటర్ మూవీ పిల్లలకు చూపెట్టాలని అనుకుంటారు కానీ ఈ మూవీ చూపెట్టానన్న వీకెండ్కి మాత్రం మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు ఫుల్ పైసా వసూలు పిల్లలకు మాత్రం మెయిన్ మీరు రాకుండా పిల్లలను తీసుకొని వస్తే మై డియర్ భూతం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చెప్తున్నానా నేను జెన్యున్ రివ్యూ ఇస్తున్నా చాలా బాగుంది మూవీ ప్రతి ఒక్కరు ఈ వీకెండ్కి పిల్లలను తీసుకొని రావాలని కోరుకుంటున్నా ఆ విజువల్ వండర్ అయినా సరే ప్రభుదేవ్ గారు డ్యాన్స్ అయినా సరే డైరెక్షన్ అయినా సరే చాలా బాగుంది మై డియర్ భూతం చాలా బాగుంది బ్లాక్ బస్టర్ హిట్ నా దృష్టిలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న ప్రతి ఒక్క పిల్లలు చూడాలని కోరుకుంటున్నా హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి